నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. వెజిటబుల్స్ తినిపించాలంటే పిల్లలకి చాలా కష్టం, ఎందుకంటే అవి అంత రుచికరంగా ఉండవు. ఉప్పు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి, కారం ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి అయితే వెజిటబుల్స్ని ఏదో విధంగా మనం తినిపించవచ్చు. ఎస్పెషలీ స్నాక్ టైంలో కనుక మనం వెజిటబుల్స్ని ఉపయోగించుకున్నామనుకోండి, మెయిన్ మీల్స్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో కనుక సరిగ్గా తినకపోయినా కూడా స్నాక్లో మనం ఇంక్లూడ్ చేస్తే కనుక అట్లీస్ట్ ఆ రోజుకి కావాల్సిన వెజిటబుల్స్ పిల్లలకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాగా మంచి వెజిటబుల్, రుచికరమైన వెజిటబుల్ ఉపయోగించి ఒక చక్కటి స్నాక్ రెసిపీ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ టాకో. క్యాప్సికమ్ టాకోకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. గోధుమ పిండి, క్యాప్సికమ్, టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, చీజ్, నూనె. సో అన్నిటికంటే ముందు మనం ఏం చేయాలంటే గోధుమ పిండి కలిపి పక్కన పెట్టేసుకుంటే అది చక్కగా నానుతూ ఉంటుంది. నెక్స్ట్ మిగిలిన ప్రాసెస్ మనము స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ గోధుమ పిండి. సో గోధుమ పిండి వేసేసుకున్నాను ఒక బౌల్ తీసుకుని. ఇందులో కొంచెం అంతా ఉప్పు కలుపుకుందాం. ఉప్పు ఇలా డైరెక్ట్గా వేసేసుకోవటం కానీ లేకపోతే మనము వాటర్ కలుపుతాం కదా, అంటే ఇప్పుడు గోధుమ పిండిని వాటర్ వేసి కలుపుతాం. సో ఆ వాటర్లో కొంచెం అంత ఉప్పు యాడ్ చేసినా కూడా చక్కగా కలిసిపోతుంది. లేకపోతే ఈ విధంగా మనము ఉప్పు ఫస్ట్ వేసేసి కొంచెము మిక్స్ చేసుకుని తర్వాత వాటర్ వేసుకుని కలిపేసుకున్నా కూడా ఓకే. సో ఎలాగైనా సరే ఉప్పు మాత్రం చక్కగా ఎలాగా నానుతూ ఉంటుంది కాబట్టి ఉప్పు చక్కగా స్ప్రెడ్ అయ్యి కలిసిపోతుంది. సో ఉప్పు కలిపేసుకున్నాం కదా, నెక్స్ట్ వాటర్. సో ఈ విధంగా చక్కగా గోధుమ పిండిని కలిపేసుకుని దీని ఏం చేద్దామంటే పక్కన పెట్టేసుకుందాం, కొంచెం సేపు నానుతూ ఉంటుంది. నెక్స్ట్ మనము 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ మనం రెడీ చేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిర్చి, దీన్ని సన్నగా కట్ చేసుకుందాం. చాలా సన్నగా అంటే ఇలా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి, ఎక్కువ కూడా అవసరం లేదు. జస్ట్ హాఫ్ పచ్చిమిర్చి కట్ చేశాను. తర్వాత ఆల్రెడీ ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కొంచెము ఇలా ష్రెడ్ చేసేయటం అన్నమాట, అంటే పెద్ద పెద్దగా కాకుండా ఇలా ష్రెడ్ చేసేసేయటం. ఇదంతా కూడా మనకి స్టఫింగ్ కింద వచ్చేస్తుంది. సో ఇలా ష్రెడ్ చేసేసి ఇంకా ఫైన్గా అంటే ఇంకా ఫైన్గా కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కల్ని. నెక్స్ట్ ఏంటంటే క్యాప్సికమ్. అంటే ఇక్కడ మనము క్యాప్సికమ్ వెజిటబుల్ ఉపయోగిస్తున్నాము. క్యాప్సికమ్ ఇంకా పచ్చిమిర్చి ఆ రెండు టేస్ట్, రెండు కలిసేటప్పటికి టేస్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. పిల్లలకి చాలా చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు. సో ఇలాగ మనము ఫస్ట్ లెంత్ వైజ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి, ఫైన్గా కట్ చేసుకోవటం. మనకి క్యాప్సికమ్లో బి వైటమిన్స్ అనేవి బాగుంటుంది, దాంతోపాటు వైటమిన్ సి కంటెంట్ అనేది బాగా ఉంటుంది. కుక్ అయినా కూడా క్యాప్సికమ్ నుంచి వైటమిన్ సి అనేది వెళ్ళిపోదు, అంటే పాడవ్వదు అనమాట. జనరల్గా ఏమవుతుందంటే చాలా వెజిటబుల్స్లో, అన్ని ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్లో వైటమిన్ సి ఉంటుంది, కానీ కుక్ చేసేటప్పటికి ఏంటంటే వైటమిన్ సి హీట్కి పోతుంది అనమాట. కానీ క్యాప్సికమ్లో ఉన్న కాంపౌండ్ ఏంటంటే అలాగే ఉంటుంది. సో మనకి అది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ప్లస్ టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది క్యాప్సికమ్ నుంచి. అందుకని ఫస్ట్ నేను మీకు క్యాప్సికమ్ అనేది చూపిస్తున్నాను. నెక్స్ట్ టమాటో. టమాటో గింజలు ఇలా గట్టిగా ఉన్న పదార్థము ఇవన్నీ కూడా తీసేసి దీన్ని కూడా మనము చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది.
నెక్స్ట్ మనకి ఏంటంటే చీజ్ ఉంది. చీజ్ని ఏంటంటే చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు, లేకుంటే గ్రేట్ చేయొచ్చు. నేను దీన్ని గ్రేట్ చేస్తాను. సో గ్రేట్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఇది చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది, ముఖ్యంగా అన్నిటికంటే ముందర. తర్వాత బాగా స్ప్రెడ్ అయిన తర్వాత ఏంటంటే చీజ్లో మనకి ఇదంటే ఆల్రెడీ సాల్టెడ్ చీజ్ అనమాట, అంటే సాల్ట్ కొంత ఉంటుంది. అందుకని మనం కొంచెము సాల్ట్ చూసుకుని వేసుకోవాలి, అవసరమైతేనే వేసుకోవాలి, లేకపోతే లేదు. నేను ఆల్మోస్ట్ ఇదేంటంటే మనకి అబౌట్ 20-30 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది అనమాట ఈ క్యూబ్. దీని నుంచి మనకి మంచి ప్రోటీన్స్ అనేవి వస్తుంది. తర్వాత పాల ప్రోడక్ట్, పిల్లలకి పాల ప్రోడక్ట్ అనేది చాలా చాలా అవసరం, ఎందుకంటే గ్రోత్లో ఉంటారు కదా, కాల్షియం కంటెంట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో చీజ్ యాడ్ చేసేటప్పటికి టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అయిపోతుంది, అలాగే పోషకాలు కూడా. సో చీజ్ అంతా వేసేసాను. నెక్స్ట్ చాలా తక్కువగా ఆల్రెడీ చీజ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువగా ఊరికనే కొంచెం అంత ఉప్పు, కొంచెం పెప్పర్. ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది, సో పెప్పర్ యాడ్ చేసేటప్పటికి ఈ రెండు టూ డిఫరెంట్ కారంగా ఉండేటువంటి టూ డిఫరెంట్ థింగ్స్ అన్నమాట. మనము పిండిలో కూడా కొంచెం అంత ఉప్పు యాడ్ చేసాం, చీజ్లో కొంత ఉప్పు ఉంటుంది, సో కొంచెం అంత ఉప్పు మాత్రమే వేసాను. సో దీన్ని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. జస్ట్ లైట్గా ఇట్లా కలుపుకొని మనము టాకో స్టఫింగ్ రెడీ అయిపోయింది. టాకోస్ రెడీ చేసుకోవటం, దీన్ని స్టఫ్ చేసుకోవటం, తర్వాత దాన్ని కాల్ చేసుకుని వెంటనే సర్వ్ చేసుకోవటం. సో రెడీ అయిపోయింది, నెక్స్ట్ మనము టాకోస్ రెడీ చేసుకుందాం. టాకో స్టఫింగ్ రెడీగా ఉంది కదా, మనము పిండిని ఆల్రెడీ వాటర్తో ఉప్పుతో కలిపి పెట్టుకున్నాం, నానబెట్టాము, చక్కగా నానిపోయింది. సో నానిన పిండిని ఏం చేద్దామంటే చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని మనము టాకోస్ రెడీ చేసుకోవాలి. జనరల్గా దీనికి మైదా ఉపయోగిస్తారు. మైదా ఎందుకు ఉపయోగిస్తారంటే చాలా పల్చగా రావాలన్నమాట, మనము చేసే చపాతీ ఏదైతే ఉందో ఇప్పుడు అది చాలా పల్చగా రావాలి, అందుకోసం అనేసి మైదా ఉపయోగిస్తారు. అది గోధుమ పిండిలో అంత పల్చగా రావడానికి కొంచెం కష్టం కాబట్టి మైదా ఉపయోగించడం జరుగుతుంది. సో మనము వీలైనంత పల్చగా ఈ టాకోని రెడీ చేసుకుందాము. సో ఈ విధంగా జస్ట్ ఒక రెండు టాకోస్ చేస్తాను ఫస్ట్ మీ గురించి. సో ఫస్ట్ టాకో చేసుకుందాం. సో ప్రోటీన్ అనేది మనకి ఈ చపాతీ పిండిలోంచి కూడా వస్తుంది, గోధుమ పిండిలోంచి కూడా వస్తుంది. ఇది ఏంటంటే మనకి 12% ప్రోటీన్ ఇస్తుంది, చీజ్ నుంచి ప్రోటీన్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనము వెజిటబుల్స్ యాడ్ చేసాము. సో ఆల్మోస్ట్ ఒక కంప్లీట్ మినీ మీల్ లాగా అని అనుకోవచ్చు దీన్ని, ఎందుకంటే మనకి ఇక్కడ సీరియల్ ఉపయోగిస్తున్నాం కాబట్టి మంచి ఎనర్జీ కూడా వస్తుంది. సో వీలైనంత పలచగా చేసుకోవాలి ఇది. సో మంచి ఎనర్జీ, మంచి ప్రోటీన్, ప్లస్ వెజిటబుల్స్తో బి వైటమిన్స్, క్యాప్సికమ్ కాబట్టి వైటమిన్ సి చక్కగా వచ్చేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ స్నాక్, పిల్లలు డెఫినెట్గా ఇంట్రెస్ట్గా తీసుకుంటూ ఉంటారు. అలాగే ఏంటంటే దీంతో పాటు ఒక జ్యూస్ లేకుంటే మజ్జిగ ఇచ్చారనుకోండి, లేకుంటే సూప్ ఇచ్చారనుకోండి, ఇంకా కంప్లీట్ మీల్ అయిపోయినట్టే. సో మైదా పిండి యూజ్ చేస్తే ఎంత పలచగా ఉందో అంత పలచగా చేసుకున్నాను. ఇది ఫస్ట్ స్టవ్ వెలిగించుకుంటాను, ఇది కాలుతూ ఉంటుంది, సో నెక్స్ట్ది చేసుకోవటానికి వీలుంటుంది. సో అది ప్యాన్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అది హీట్ చేస్తున్నాను. మనము ఈ టాకోకి స్టఫింగ్ ఇందులో యాడ్ చేస్తున్నాం అన్నమాట. సో చక్కగా స్టఫింగ్ ఒక సైడ్కి ఈ విధంగా చేసుకుని రెండో సైడ్ని దీన్ని మనం ఇట్లాగా క్లోజ్ చేసేసుకోవటం అన్నమాట. సో కొంచెము ఇలా ఒత్తుకుని దీన్ని జాగ్రత్తగా మనము దీనిపైన పెట్టుకుని కాల్ చేసుకోవాలి. సో టాకో రెడీ అయిపోతుంది.
సో ఫస్ట్ ది ఎంతవరకు కాలిందో చూద్దాము. సో చక్కగా కుక్ అవుతుంది. సో రెండు వైపులా ఆయిల్ యాడ్ చేసి చక్కగా కాల్చేసుకుంటే హాట్ హాట్ టాకోస్ రెడీ. కుక్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో క్యాప్సికమ్ టాకో రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. క్యాప్సికమ్ టాకోకి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, క్యాప్సికమ్, టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, చీజ్, నూనె. తయారీ విధానం, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, కొన్ని నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకొని కొద్దిసేపు నానపెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటో ముక్కలు, చీజ్ తురుము, కొద్దిగా ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న గోధుమ పిండిని చపాతీలా చేసుకుని తురుముకున్న పదార్థాన్ని చపాతీల్లో వేసి మధ్యకి మడిచి టాకోలా తయారు చేసుకుని ప్యాన్పై నూనెతో రెండు వైపులా వేయించుకోవాలి. అలా వేయించిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ టాకో రెడీ. చూసారు కదండి క్యాప్సికమ్ టాకో, చాలా ఈజీ, సింపుల్, చాలా వెరైటీగా ఉంటుంది. తర్వాత పిల్లలకి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వెజిటబుల్స్ తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే తప్పనిసరిగా తింటారు. ప్లస్ వెజిటబుల్స్ ఒకటే కాదు కదా, మనం కొంచెం అంత ప్రోటీన్ కూడా యాడ్ చేసాం, అదేనండి చీజ్ యాడ్ చేసాము. సో మీరు కూడా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.